సార్, ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారని చెప్పారు కదా? అవును. సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ మన హీరోలే, ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తాను కదా, సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు, సోషల్ మీడియా వేరు, జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అన్న, ఇది మిక్కీ అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది, అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు? నాకు సౌండ్, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్. ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఎక్స్పెక్టేషన్, ఒక అంచనా ఉంటుంది నాకు. మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి, ఒక ట్రంపెట్స్ ఉంటుంది, హెవీ ట్రంపెట్స్. సావిత్రమ్మ గారిని ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. దాంతో డెఫినెట్గా మిక్కీ ఇస్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ సినిమాకి, డెఫినెట్గా ఇతను మాసు. అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కీ. మిక్కీ మరిన్ని మంచి మాస్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను సార్.